ప్రముఖ మెటా సంస్థకు రికార్డు స్థాయిలో జరిమానా పడింది. EU యూజర్ల డేటాను అమెరికాకు బదిలీ చేసిన కేసులో మెటాపై ఐరోపా సమాఖ్య భారీ జరిమానా విధించింది. దాదాపు 130 కోట్ల డాలర్లను జరిమానాగా చెల్లించాలని మెటాను ఆదేశించింది. ఈ జరిమానాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మెటా సంస్థ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై ఐరోపా సమాఖ్య రికార్డు స్థాయిలో జరిమానా విధించింది. డేటా బదిలీ విషయంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేల్చిన EU 130 కోట్ల డాలర్ల జరిమానాను విధించింది. EU యూజర్ల డేటాను నిబంధనలకు విరుద్ధంగా మెటా అమెరికాకు బదిలీ చేసినట్లు EU ఆరోపించింది. అక్టోబర్ నాటికి వినియోగదారుల డేటాను బదిలీ చేయడాన్ని ఆపేయాలని మెటాను ఆదేశించింది. ఐరోపా సమాఖ్య తరపున పనిచేసే ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ DPC ఈ జరిమానాను విధించింది. 2020 నుంచి ఈ కుంభకోణంపై ఐరిష్ DPC దర్యాప్తు చేస్తోంది. డేటా గోప్యత విషయంలో యూజర్ల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు ఉన్న ప్రమాదాన్ని పరిష్కరించడంలో మెటా విఫలమైందని ఐరిష్ DPC ఆరోపించింది. యూరోపియన్ యూనియన్ న్యాయస్థానం ఇచ్చిన పూర్వ ఆదేశాన్ని మెటా బేఖాతరు చేసిందని తెలిపింది. గతంలో డేటా గోప్యతకు సంబంధించి DPC కఠినమైన నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని ఉల్లంఘించినందుకు గాను 2021లో అమెజాన్పై 746 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. తాజాగా మెటాపై విధించిన జరిమానా ఆ మొత్తాన్ని దాటింది. EU నిర్ణయంపై మెటా సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమని EU ఒంటరిని చేసిందని ఆరోపించింది. EU తీర్పు సహేతుకంగా లేదని, ఇది ఇతర కంపెనీలకు తప్పుడు సందేశమిస్తోందని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన మార్గాల్ని అన్వేషిస్తామని తెలిపింది. ఈ జరిమానాపై కోర్టును ఆశ్రయించనున్నట్లు మెటా వెల్లడించింది. ప్రస్తుతం ఐరోపాలో ఫేస్బుక్ సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని మెటా వెల్లడించింది. ఈ వ్యవహారంపై గతంలోనూ మెటా తీవ్రంగా స్పందించింది. ఎలాంటి కఠిన నిర్ణయాలు వెలువడినా EUలో తమ సేవల్ని నిలిపేస్తామని మెటా హెచ్చరించింది.